ఇక 2021 సంవత్సరం పంట నష్ట పరిహారం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, ఈ క్రాఫ్ట్ విధానంలో లోపాల వలన చాలా మంది రైతులకు పంట నష్ట పరిహారం అందక ఇబ్బందులు పడుతున్నారని కర్నూలు జిల్లా పత్తికొండలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆర్డీఓ కార్యాలయం ముందు బైఠాయించి రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని నినాదాలు చేశారు. తర్వాత ఆర్డీఓకు తెలుగుదేశం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈరోజు క్రాప్ ఇన్సూరెన్స్లో చాలా అవకతవకలు జరిగాయి. ఎందుకంటే మొన్న లీస్ట్ వచ్చింది. లీస్ట్ వచ్చినప్పుడు ఒక్కొక్క మండలం నుంచి దాదాపు 2,000, 2,500, 3,000 వరకు లీస్ట్ తయారు చేసినారు. లీస్ట్ తయారు చేసి వాంటెడ్గా, అంటే వాంటెడ్గా కొంతమంది వన్ సైడ్ తయారు చేసి ఒక్కొక్క మండలంలో 2,000, 1,500 నుంచి 1,500 తీసాడు. ఎందుకంటే ఓన్లీ మేము లీస్ట్ కూడా చూసాం, పార్టీ బేసిక్ తీసుకున్నారు. పార్టీకి బేసిక్ తీసుకొని ఎవడైనా ఒక రైతు ఒక సెంటు తినేస్తారా? కొంతమంది అయితే ఒక సెంటుకి డబ్బులు పడినాయి, అంటే వైఎస్ఆర్ నాయకులు నాయకులకి. ఆ విధంగా మరి అక్కడ వాలంటీర్లో దాంట్లో ప్రమాయం ఉందా లేకుంటే వేరే కాపీస్ లిస్ట్ అవుట్ చేసే అవుతుందని తెలియదు. కానీ ఈరోజు మనమంతా సఫర్ అయిపోతుంది రైతు. ఎందుకంటే ఈరోజు రైతు దిగదారి పోయినాడు. పంట చేసి పెట్టుబడికి వచ్చి పెట్టుబడి చేతికి రాక రకరకాల ఇబ్బంది పడుతున్నారు. ఈ 2 సంవత్సరాలు జగన్ పరిపాలన వచ్చినప్పటి నుంచి రైతుకి 10 లక్షల రూపాయలు పెట్టుబడితే 10,000 చేతికి రావట్లేదు. దీంట్లో కూడా మన దగ్గర దీంట్లో కూడా పార్టీ బేసిక్ మీద పోవడం ముందుకు పోతుంటే మరి ఏ విధంగా రైతు బాగుపడాలి?